రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఏపీలో ఎన్నికల సందర్భంగా ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మా గ్రామానికి బీసీవై పార్టీ వాహనాలు రాకూడదు, ఒకవేళ వస్తే పెట్రోల్ పోసి కాల్ చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు భారతీయ చైతన్య యువజన పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. సదు మండలం చిలకపాటి వారిపల్లెకు శుక్రవారం సాయంత్రం వచ్చిన బీసీవై పార్టీ ప్రచార రథాలను ధ్వంసం చేశారు. ఆ పార్టీకి చెందిన ఆనందరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి నేతలపై వైసీపీ నాయకుడు కర్రతో దాడి చేసి ఇంటి ముందు ఉన్న స్కూటీని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ సదుం పులిచెర్ల మండలంలో తమ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి నుంచి అనుమతి పొందామన్నారు. రాత్రివేళ ప్రచార రథాలను ఆనందరెడ్డి ఇంటి దగ్గర ఉంచేందుకు చిలకపాటి వారి పల్లెకు తీసుకొచ్చామన్నారు. అయితే గ్రామంలోకి రాగానే వైసీపీ నాయకుడు హరినాథ్రెడ్డి మరికొందరు నేతలు కార్యకర్తలు కర్రలతో దాడి చేసి ప్రచార రథాలను ధ్వంసం చేస్తున్నట్లుగా చెప్పారు. తమను దుర్భాషలాడారని అన్నారు. గ్రామం నుంచి వెంటనే వెళ్లిపోకుంటే చంపేస్తామని బెదిరించారని అన్నారు. ఆనందరెడ్డి ఇంటిపైన రాళ్లు వేశారని అన్నారు. వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా అప్పటికే తమ సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నట్లుగా తెలిపారు. విచారణ పేరిట బీసీవై పార్టీ నాయకులు ఆనందరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డిలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తమపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరులు చేస్తున్న దాడులు వాహనాల ధ్వంసం చేసిన సంఘటనపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు. ఏ విషయం తెలుసుకున్న వివిధ ప్రాంతాల నుంచి బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు సదుంకు తరలి వెళ్లారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.